ఏలూరు జిల్లా ముసనూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో జరిగిన పారస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద భయాలు ఇంకా వీడలేదు. రోజురోజుకు పెరుగుతున్న మరణాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో అక్కిరెడ్డిగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీ నుండి వచ్చే కాలుష్యం కారణంగా తమ గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ముసనూరు మండలం అక్కిరెడ్డిగూడెం నుండి మా ఏపీ బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఇవల్ల ఏలూరు జిల్లా ముసనూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో జరిగినటువంటి పారస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఇప్పటివరకు కూడా 8 మంది మృత్యువాత పడ్డారు. అయితే మరికొంతమంది ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అటు గ్రామంలో కూడా అనేక రకాలైనటువంటి ఆందోళనలు కూడా నెలకొన్నాయి. ఒక పక్క ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నటువంటి విషవాయువుల కారణంగా ఊర్లోని ఈ యొక్క పంట పొలాలు నాశనం అయిపోతుంటే, మరోవైపు ఏదైతే ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నటువంటి వ్యర్థ జలాలను నేరుగా భూమిలోకి రీసైక్లింగ్ చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి భూగర్భ జలాలు కూడా పాడైపోయి అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులతో పాటు కిడ్నీ సమస్యలతో కూడా బాధపడుతున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందంటున్నారు, ఇదంతా ఫ్యాక్టరీ కారణం అంటారా? ఫ్యాక్టరీ అండి, మైనింగ్ పంపిస్తున్న ఫ్యాక్టరీ. ఇప్పుడు ఫ్యాక్టరీ ఇప్పుడు మన మామూలుగా నువ్వు తాడదు వాళ్తున్నాడు, జనాల్లోకి ఇచ్చుకోకుండా తోలితే తాడదు వాళ్ళెత్తారు, మరి జనాల్లోకి తాడదు వాళ్ళెత్తారా? మరి అది ఎలా ఉంటుందండి వాటర్ తాగితే అట్లా అనిపిస్తుంది? ఆరోగ్యాలు బాగోవు అండి, ఆరోగ్యాలు బాగోవు, ఆరోగ్యాలు బాగోవు. అవి వాటి వల్ల మాకేమో లాసు లేదు. ఒకవేళ మేము ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళేది లేదు, మాకు అసలు దానివల్ల ఎట్టి ఇబ్బంది లేదు మాకు, ఆ ఒకటే ఇబ్బంది. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి ఇప్పుడు అసలు ఈ ఫ్యాక్టరీ ప్రమాదం జరిగిన తర్వాత ఊళ్ళో పరిస్థితి ఎట్లా ఉంది? ఊళ్ళో పరిస్థితి ఏముంది కానీ మంచి ఆందోళనగానే ఉన్నారు. జనం ఏంటంటే మనకి ఫ్యాక్టరీ వల్ల ఇబ్బంది లేకుండా, అనికారం జరగకాకుండా, ఫ్యాక్టరీ పొల్యూషన్ బాగా ఇబ్బంది ఇప్పుడు కాదండి, పది 15 సంవత్సరాలు బట్టి జరుగుతూనే ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకే అటువంటి ప్రమాదం ఎప్పుడు జరగల, ఇప్పుడు జరిగింది. 15 మంది దాకా మరణించారు. దానివల్ల ఆ ఎండీ గారు కానీ ఊరి పెద్దలు వాళ్ళు కూడా కొద్దిగా మాట్లాడలేదు. దాన్ని బట్టి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. ఒక 10-15 రోజులు మాకు ఏ విషయం అని చెబుతున్నారు ఊరు ప్రజలకి. అది పెద్దని మీరు చెప్పండి, అసలు ఏంటి ఇప్పుడు ఈ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంది? అసలు ఇప్పుడు విశ్వాయువులు ఇంకా వస్తూ ఉన్నాయా? మీకు రావట్లేదండి, బ్యాటరీ రన్నింగ్ అయితే వస్తాయండి, బ్యాటరీ ఆ బ్యాటరీ రావట్లేదు. ఆ సమయంలో బోదర్లాగా పడిద్దండి, మనుషులాగా పైన నుంచి అవి మనుషులాగా పడి ఈ పచ్చి పచ్చ రంగులో పడుతుంది మనుషు తోటలో నేల కట్టడికి. అదే మీరు చెప్పండి, అసలు ఏంటి ఇప్పుడు మరి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఏమంటే మాకు ఆ ఫ్యాక్టరీ వల్ల చాలా నష్టం కలుగుతుంది. పైర్లేమో వైరస్ వచ్చేగులు వచ్చినట్టు వచ్చేసేస్తున్నాయి, రెస్ట్ వచ్చేసి చచ్చిపోతున్నాయి. మనుషులు కూడా స్మెల్ భరాంచలేకపోతున్నారు. 11-12 దాటిని కానించి వదులుతున్నాడు పొగ. పైకి వెళ్తే 3 రకాలుగా వస్తుందండి, అది వచ్చి మా పంటల మీద పడుతుంది, పక్కనే మా పొలాలు. అనేక రకాలుగా జబ్బులు వస్తాయి పొలాలకి, రెస్ట్ వస్తుంది. మొక్క తయారవ్వకముందే రెస్ట్ వచ్చేస్తాయి. ఫ్యాక్టరీ తీసేయమంటే పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఆ ఫ్యాక్టరీ వల్ల మనకి ఇబ్బంది ఏముందా అని చెప్తున్నారు. మా మాటలు అంగీకరించట్లా. మొన్న కూడా 8 మంది ఎంత 4-7 చచ్చిపోయారండి. మళ్ళీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకోవట్లా. ఇవి వచ్చే వాళ్ళకి చచ్చిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. మా ఫ్యాక్టరీ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఫ్యాక్టరీ మా ఊర్లో ఉంటా కుదరదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఉంది ఇక్కడ? అసలు పంటలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు రైతులు బోగర పడుతుంది కదా, మనుషులాగా పడుతుంది కదా, దానికి ఎర్రసేగుల్లాగా వచ్చి పంటలు పాడైపోతున్నాయి. ఇదివరకు చెరువు పంపించండి, వాటర్ చెరువు పంపి కానీ 350 అడుగు వాటర్ బోర్లేసి బోర్లు నడుతున్నారు. ఆ వాటర్ అవి బోర్లు అలాగ వెళ్ళిపోతున్నాయి. మేము వెళ్ళి మోటర్ వెళ్ళిపోనుకోండి, నల్లగా వస్తున్నాయి. తాగుదామండి అప్పటికప్పుడు, పూసే 1-2 గంటలాగా మళ్ళీ అప్పుడు తాగుదాను ఆ నీళ్ళు వాటర్. ఫైనల్ మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? వద్దు అనండి ఫ్యాక్టరీ, ఎందుకంటే జనం చనిపోయేటప్పుడు ఏదన్నా వాళ్ళకి న్యాయం చెప్తే చేయమన్నాం. మాకు ఫ్యాక్టరీ అనేది వద్దు, అది మాకు కావాలి. ఎందుకంటే జనం చనిపోయేటప్పుడు ఎవరైనా బద్దామనే కంటే కట్టపడేది ఎందుకని మేము. ఇది మొత్తం మీద చూస్తే అక్కిరెడ్డిగూడెంలో ఏదైతే ఫ్యాక్టరీ వల్ల వస్తున్నటువంటి వ్యర్థ జలాలతో ఇక్కడ భూగర్భ జలాలు పాడైపోతున్నాయి, మరోవైపు ఏదైతే ఆ సమయంలో వచ్చేటువంటి పొగ ద్వారా 3 రకాలైనటువంటి పొగ వస్తుంది, అలాగే మంచు తరహాలు పట్టి అది ఈ యొక్క పంటల మీద వాళ్తే ఆ పంటలు కూడా పూర్తిగా నాశనం అయిపోతున్నాయి, చీడపీడలు బారిన పడుతున్నాయి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనుషుల ప్రాణాలు నరించేటువంటి ఇటువంటి ఫ్యాక్టరీ ఇక్కడ ఉండడానికి వీలు లేదంటూ కూడా అక్కిరెడ్డిగూడెం వాసులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి.